वेलकम टू डीटी न्यूज। रंपचोड़वरम डिवीजन अड्डतिगल मंडल में भू विवाद को सुब्बलक्ष्मी की गतंलो एमआरओ पट्टा 56/1 इच्चिना एन्नो संवत्सराल नुंचि ताटाकु इंट्लो निवसिंचेदि కొద్ది కాలంగా అమ్మాయి చదువు నిమిత్తమై వేరే ప్రాంతానికి పని చేయడానికి వెళ్ళింది। ఇదే అదురుగా చూసుకుని నాన్ ట్రైబు ఆ స్థలాన్ని ఆక్రమించడంతో దీని నిమిత్తమై ఎంఆర్ఓని ఎన్నోసార్లు కలిసామని అయినప్పటికీ మాకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు। తర్వాత కోర్టులో కేసు వేశానని కేసు ఉండగా ఆ స్థలంలో నిర్మాణం చేయొద్దని నోటీస్ ఇచ్చారని కోర్టు నోటీసులు తిక్కరించి నిర్మాణం చేస్తున్న వాళ్ళపై ఎటువంటి చర్యలు ఎంఆర్ఓ తీసుకోలేదని సుబ్బలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు। ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు। నేను సిపిఎంఐ లిబరేషన్ గిరిజన సంఘంగా రంపచోడవరం డివిజన్లోని గిరిజన ఒక సంవత్సరం పనిచేస్తున్నాను। అలాగే బిజినెస్లో ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి కూడా మేము మెడిపిస్తే ఎంపెన్స్ అయ్యి కాకినాడ డాక్టర్ తోటి పెట్టుకుంటున్నామండి। అలాగే కొండపోడు భూములకి పట్టాల గురించి కూడా దరఖాస్తులు పెట్టించి అలా సంవత్సరం ఉందా అధికార ఆఫీసులకి తీసుకెళ్ళి వాళ్ళ సంవత్సరం వాళ్ళకి చేస్తున్నామండి। అలాగే ఇక్కడ ఇళ్ళతల్లాలు కూడా గతంలో వాళ్ళకి అనిగిరి గిరిజనులకు కూడా ఇళ్ళతల్లాలు కూడా మేము మా ద్వారాగా వాళ్ళు పాకలే చేసుకున్నారండి। అలాగే ఏంటంటే ఈ సుబ్బలక్ష్మి ఉన్న ఆవిడ అప్పటి నుంచి కూడా గతంలో కొత్తపల్లి నుంచి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ కొత్తపల్లి నుంచి వచ్చి ఇక్కడ ఆ తుప్పలు అయ్యి కొట్టుకొని ఈ తలం అలాగా ఆ తలం ఆక్రమించి అలాగే ఇప్పుడు పాక చేసుకొని ఇలా కంచీలు కట్టుకొని ఉండేదండి। అది మాకు తెలిసింది ముందు మేము కూడా ఇక్కడికి వచ్చి అమ్మాయి ఇచ్చారు అంశాలు ఆ హాస్పిటల్ గారు వెళ్ళి నీకు వచ్చి డైలీ చేయటం అంత ఉంది ఆ కూలే కదా అనేసి అంటే ఏదో పాపం జరిగించుకోవటానికి నేను రంపచోడవరం ఉంటున్నాను అన్నయ్య గారు అనేసి సుబ్బలక్ష్మి గారు చెప్పేది మాకు కూడా తెలియపరిచింది। అమ్మ పాక వేసుకుని కొంత తెలుగు పెద్దగా కట్టుకుంటే పిల్లల పాప సర్మైన తర్వాత మేము పాప చదువుతున్న తర్వాత పెద్దగా కట్టుకుంటామని అని చెప్తూ ఉండేది। కానీ వాస్తవానికి ఈవిడ ఉంటమే చూసాం కానీ ఈయన ఎవరో రాములైన ఆయన నాన్న ట్రైబ్ అండి వాళ్ళు ఏంటంటే ఎవరో గిరిజన ఆవిడ మీద పట్ట చేయించుకున్నాను అదని ఇదని వాళ్ళెవరో ఆవిడ నిజంగా మేము గిరిజన సంఘంగా గిరిజన సంవత్సరం పనిచేసినప్పుడు నిజంగా ఆవిడ వస్తే ఆవిడ పట్ట ఉంది ఈవిడికి పట్ట ఉంది కాబట్టి కొన్ని ఏటన్నది మేము ఆలోచించి ఏదో మాట్లాడిద్దాం కానీ ఆవిడ ఎక్కడ ఉన్నదో ఇప్పటికీ మాకు ఎవరికి తెలదు ఆవిడ ఎప్పుడు కనపడలేదు ఇప్పుడు కూడా ఈ పునాది కడతాం అని కూడా ఈయనే చేస్తున్నాడు అది కరెక్ట్ని కాదని నేను అంటున్నాను। గిరిజనలోక ఇళ్ళతలాల భూములు మీద గిరిజల భూములు మీద నాన్నలు ఆక్రమించుకోవడం అనేది కరెక్ట్ కాదండి। నిజంగా మేము ఇప్పుడు కూడా గిరిజనలు మా గిరిజన ఎవరికే చాలా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి। గిరిజనలు పట్టాలు తెప్పించి వాళ్ళ పట్టాలు వాళ్ళ దగ్గర ఎత్తుకుని వీళ్ళు ఇలాగ గిరిజనుల మీద దాడులు చేయటం గిరిజనుల మీద ఒత్తిడి చేయటం అనేది కరెక్ట్ కాదండి। ఈవిడ ఏదో వాస్తవానికి అయితే ఈవిడదండి గతంలో కూడా మేము గత ఎప్పటి నుంచో ఒక దగ్గర 10 సంవత్సరాల నుంచి ఈవిడు ఆ పాక వేసుకోవటం ఆ తొప్పులు కొట్టుకోవటం కంచి కట్టుకోవటం తర్వాత ఇక్కడ చిన్నచెట్టు కూడా ఉండదండి ఆ చిన్నచెట్టు కూడా ఆవిడే కొట్టించుకొని బయట ఏదో ఆవిడకి ఉన్నకాడికి కూలి మనిషిని తీసుకొచ్చి చిన్నచెట్టు అది కూడా కొట్టించుకుంది। మరి ఈ రోజున ఆయన ఇవి వచ్చి పునాదది కడతాం ఇవన్నీ చేయటం అది కరెక్ట్ కాదు మేము దీనికి పూర్తిగా ఖండిస్తున్నాను మా గిరిజన సిపిఎంఎల్ ఎవరైనా గిరిజన సంఘం తరఫున నేను చెప్పేదండి। ఎంఆర్ఓ గారు ఏ విధంగా స్పందించారండి? ఎంఆర్ఓ గారు కూడా దీని గురించి సుబ్బలక్ష్మి గారు చెప్పారండి అలాగే మీ కోర్టులో ఆర్డర్ మీకుంది ఆల్కొంది కాబట్టి తర్వాత మాట్లాడదాను ఎంఆర్ఓ గారు అలాగే అలాగే ఆయన నడుపుతున్నారు తప్ప ఇప్పుడు ఇంకా ఆయన ఏం తెలుసలేదు అలాగే పోలీస్ కంప్లైంట్ కూడా ఉందండి వాళ్ళు కూడా మేము ఆపుతామని మీకు ఏదో తర్వాత తేలుతా అని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది। ఏంటంటే రెవెన్యూ వాళ్ళు ఎంత కూడా ఈ తార్పు మార్పులు చేసి రెవెన్యూ అవుతూ కూడా కొంత ఈ గిరిజనులు అమాయకత్వం బట్టి వాళ్ళ అమాయకులు అని ఏంటో మీరు వీళ్ళు కూడా ఏం చేస్తారో అయితే అలా మాకు అర్థం కావట్లేదండి। ఐటీడీ ఆఫీస్ పీఓ గారి దగ్గరికి వెళ్తున్నాం అలాగే ఎంఆర్ఓ గారికి వెళ్తున్నాం అలాగే సబ్ కలెక్టర్ ఆర్డీ వాళ్ళు అందరూ కూడా కలుస్తున్నామండి కలిసినా సరే గిరిజనులకి కరెక్టైన న్యాయం ఏమి జరగట్లేదండి। సరే కోర్టులో ఉందన్నారు కదా వివాదం మరి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు కదా మరి దీనిపైన ఎంఆర్ఓ మీ స్పందన వాళ్ళని తెలియపరిచి తర్వాత ఈ పునర్దగ్గరకు వచ్చి ఆపగలిగారండి ఆపితే అలాగే ఆపేశారండి ఆపేసి మళ్ళీ ఈ వేళ నుంచి మళ్ళీ ఇది పునాది మళ్ళీ ఇటుబెట్లు అయితే తెచ్చి నిన్న ఇవాళ నుంచి మళ్ళీ పని మొదలు పెడుతున్నారండి తర్వాత ఎంఆర్ఓ గారు అంటే తెలియపరిచి అని తెలియపరిచి ఆయన అందుబాటులో
తెలుబద్దన వెళ్తే అందుబాటులో లేరండి. ఇంకా చెప్పలేదు తర్వాత పోలీసులు చెప్పారు కదా, చాలామంది పోలీసులు అని చెప్పారండి. తర్వాత కంపకల్ గారు కూడా కలిసి రంటండి, అక్కడ కలిసి రమ్మని, అక్కడికి రంపచోడవరం నుంచి మేము అక్కడికి వస్తాం రమ్మని చెప్పామండి. ఇది ఏదైనా సరే సుబ్బలక్ష్మి గారిదే పోతాం. సుబ్బలక్ష్మి గతంలో కూడా పట్ట ఉందండి ఆవిడకి, మాకు తెలిసి వచ్చిన వరకు. ఇదిగోండి కోర్టు ఆర్డర్, ఆవిడ పట్ట కూడా చిన్నారాం మేస్త్రి అంతా కూడా సత్యనారాయణ మేస్త్రి అందరూ కూడా తెలుసు. ఇప్పుడు ఎప్పుడు ఉంటాం కా తైబండి కోనల సుబ్బలక్ష్మి అంటే మరి అవతల ఎవరో తైబు తైబు ఆవిడ మీద పట్ట ఉందని అసలు అంటారంట. అది ఇప్పుడు ఇంకా మాకు కొట్టుకోవడం కంచి కట్టుకోవటం, తర్వాత ఇక్కడ చెంచుడు కూడా ఉండదండి. ఆ చెంచుడు కూడా ఆవిడే కొట్టించుకొని బయట ఏదో ఆవిడకి ఉన్నకాడికి కూలి మనుషులు తీసుకొచ్చి చెంచుడు అది కూడా కొట్టించుకుంది. మరి ఈ రోజునైనా ఇవి వచ్చి పునాదిని కడతాం, ఇవన్నీ చేయటం అది కరెక్ట్ కాదు. మేము దీనికి పూర్తిగా ఖండిస్తున్నాను. మా గిరిజన సీపీ ఎమ్మెల్యే ఎవరసం గిరిజన సంఘం తరఫున నేను చెప్పేదండి. ఎమ్మార్ఓ గారు ఏ విధంగా స్పందించారండి? ఎమ్మార్ఓ గారు కూడా దీని గురించి సుబ్బలక్ష్మి గారు చెప్పారండి. అలాగే మీ కోర్టులో ఆర్డర్ మీకుంది ఆడుకుంది కాబట్టి తర్వాత మాట్లాడదని ఎమ్మార్ఓ గారు అలాగే అలాగే ఆయన నడుపుతున్నారు తప్ప ఇప్పుడు ఇంకా అయినా ఏం చేయాల్సి లేదు. అలాగే పోలీస్ కంప్లైంట్ కూడా ఉందండి, వాళ్ళు కూడా మేము ఆపుతామని మీకు మీకు ఏదో తర్వాత తేలుతామని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఏంటంటే రెవెన్యూ వాళ్ళకి ఎంత కూడా ఈ తార్పు మార్పులు చేసి రెవెన్యూ అవుతూ కూడా కొంత ఈ గిరిజనులకి గిరిజనులు అమాయకత్వం బట్టి వాళ్ళ అమాయకులు అని ఏంటి మీరు వీళ్ళు కూడా ఏం చేస్తారైతే అలా మాకు అర్థం కావట్లేదండి. ఐటీడీ ఆఫీస్ పీఓ గారి దగ్గరికి వెళ్తున్నాం, అలాగే ఎమ్మార్ఓ గారికి వెళ్తున్నాం, అలాగే సబ్ కలెక్టర్ ఆర్డివారు అందరూ కూడా కలుతున్నామండి. కలిసినా సరే గిరిజనులకి కరెక్ట్ అయిన న్యాయం ఏమి జరగట్లేదండి. సరే కోర్టులో ఉందన్నారు కదా వివాదం, మరి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు కదా, మరి దీనిపైన ఎమ్మార్ఓ మీ స్పందన? వాళ్ళని తెలియపరిచి తర్వాత ఈ పునాది దగ్గరకు వచ్చి ఆపగలిగారండి, ఆపితే అలాగే ఆపేశారండి. ఆపేసి మళ్ళీ ఈవేళ నుంచి మళ్ళీ ఇది పునాది మళ్ళీ ఇటు పెట్టలే తెచ్చి నిన్న ఇవాళ నుంచి మళ్ళీ పని మొదలు పెడుతున్నారండి. తర్వాత ఎమ్మార్ఓ గారు అయితే తెలియపరిచారు, తెలియపరిచి ఆయన అందుబాటులో తెలుబద్దని వెళ్తే అందుబాటులో లేరండి. ఇంకా చెప్పలేదు తర్వాత పోలీసులు చెప్పారు కదా, చాలామంది పోలీసులు చెప్పారండి. తర్వాత కంపకల్ గారు కూడా కలిసి రంటండి, అక్కడ కలిసి రమ్మని, అక్కడికి రంపచోడవరం నుంచి మేము అక్కడికి వస్తాం రమ్మని చెప్పామండి. ఇది ఏదైనా సరే సుబ్బలక్ష్మి గారిదే పోతాం. సుబ్బలక్ష్మి గతంలో కూడా పట్ట ఉందండి ఆవిడకి, మాకు తెలిసి వచ్చిన వరకు. ఇదిగోండి కోర్టు ఆర్డర్, ఆవిడ పట్ట కూడా చిన్నారాం మేస్త్రి అంతా కూడా సత్యనారాయణ మేస్త్రి అందరూ కూడా తెలుసు. ఇవిడ ఎప్పుడు ఉంటాం ఇప్పుడు నాకు తైబండి కోనల సుబ్బలక్ష్మి అంటేనే మరి అవతల ఎవరో తైబు తైబు ఆవిడ మీద పట్ట ఉందని అసలు అంటారంట. అది ఇప్పుడు ఇంకా మాకు. హలో నమస్కారం అండి. ఇలాగే కోల సుబ్బలక్ష్మి నాన్న ఆవిడ కొత్తపాలెం నుంచి వచ్చి ఇక్కడ సైట్ ఒకటి సాఫ్ట్ కానీ ఏదో తప్పు రూపం అడుగుల కింద ఉంటే పాకేసం ఉండేది, ఉంటే పెద్ద చెంచెట్టు ఉండేదండి. ఆ చెంచెట్టుని కూడా కొత్త ఉంచి కూలి తీసుకొచ్చి కొమ్మలకి ఏదైనా చెంచు ఉందండి, ఇంట్లో పడతాయండి. ఇవాళ రామనామా ఆయన మమ్మల్కి వచ్చి ఆక్రమించి ఆ అమ్మాయిని దౌత్యం చేసి వెళ్ళక సైట్లో ఆక్రమించి ఇల్లు కడుతున్నారండి. ఏదో ఇది కాకుండా నమ్మకాలు అయిందండి సైట్ అప్పుడే. ఇప్పుడు ఇతనమో ఏదో వాళ్ళు ఇంకో దగ్గర ఉన్నాడు, అమ్మనేమో ఇంకొక అయినా రామనామో కొన్నాడు, కొని పది ఇల్లు కట్టుకుంటున్నాను. ఈ సైట్ ఎవరిది అంటారండి? కోల సుబ్బలక్ష్మి. ఈవిడదేని అంటారా? సరే కోల సుబ్బలక్ష్మి. కోల సుబ్బలక్ష్మి కొత్తపాలెం గ్రామము. చాలా రోజుల నుంచి అడ్డదిగల్లో ఉంటున్నామండి మా పాపకు చదివించుకుంటూ. అలాగా ఉంటూ ఉంటూ సబ్ కలెక్టర్ గారికి లెటర్ పెట్టుకున్నామండి 2006లోని. లెటర్ పెట్టుకుంటే 2007లో మాకు అడ్డదిగల్ తహసీల్దార్ ద్వారా మాకు పట్ట ఇప్పించారు. అప్పటి నుంచి కూడా చిన్న పాక వేసుకొని ఆ పాకలో ఉంటూ పాపకు చదివించుకుంటూ చాలా రోజులు ఇక్కడే ఉన్నానండి, ఒక 2-3 సంవత్సరాలు. అది గడిచిపోయిన తర్వాత నాకు ఆరోగ్యం బాగోక నాకు తిండి ఉపాధి కలిపి లేక హాస్టల్లో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత పాక వేసుకొని చుట్టూ కంచి కట్టుకొని నేను హాస్టల్లో పనిచేసుకుంటూ ఉన్నానండి. అలా ఉంటుండగానే పాపకి డిగ్రీ పూర్తయింది. పూర్తయిన తర్వాత పాపకి చిన్న జాబ్ వచ్చిందండి. వచ్చిన తర్వాత చిన్న పాకలాడి రేగుల చెడ్డలాడి కట్టుకుందారని కుక్కలేం పెట్టి దేవించుకుంటున్నాము. దేవించుకుంటుంటే రామలన్న వ్యక్తి రామలాలు ఒక ఎస్టీ పేరు మీద పట్ట తెచ్చుకొని ఒక రామలన్న వ్యక్తి నాన్న టైబు ఎస్టీ పేరు మీద పట్ట తెచ్చుకొని వాళ్ళు కబ్జా చేసి ఆక్రమించుకొని మాకు బెదిరించి కట్టుకుంటున్నారండి. ఇల్లు పిల్లర్స్ లేపారు, గోడలు కూడా కడుతున్నారండి. ఆ రామలాలు ఇలాగా బెదిరిస్తున్నారు, ఇలా కట్టుకుంటున్నారు మా సైట్లో, మాది సైట్ అని కట్టుకుంటున్నారని మేము ఎమ్మార్ఓ గారికి చాలాసార్లు చెప్పడం అయింది. ఎమ్మార్ఓ గారు కూడా ఒకసారి వచ్చారు, బోర్డు కూడా కట్టడం జరిగింది. ఆ బోర్డు తీసేసి మళ్ళీ వాళ్ళు కట్టుకోవడం జరిగింది. అయినా సరే మళ్ళీ ఎస్ఏ గారికి సీఏ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పారు, అయినా వినలేదు.
మళ్ళీ పివోగారికి రెండు సార్లు కలిసి కలవడం అయ్యిందండి. పివోగారు చెప్పినా సరే ఆగలేదు. తర్వాత సబ్ కలెక్టర్ గారికి కూడా మేము ఇయ్యాలతోనే ఇదే నాలుగోసారి కలవడం అండి. అయినా సరే ఎవరు కూడా ఎవరు చెప్పినా సరే వినట్లేదండి. వీళ్ళు అయినా కట్టేస్తున్నారు. మరి మాకు వెళ్ళి కలుతున్నామే కానీ మాకే ఉపయోగం లేకుండా పోతుందండి.